సో పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ఏంటి? రాజయ్య గారి విషయంలో నువ్వు తగ్గమ్మా నీకు ఇది ఇస్తా అని ఏమి ఇచ్చారు? ఏదో ఒక రెండు మూడు హామీలు ఇచ్చినట్టు విన్నా నేను. ఏం హామీలు ఇవ్వలేదు, ఇది ఇస్తా అంటే నేను తీసుకోను కూడా. ఏం హామీలు ఇయ్యలేదు, ఇది ఇస్తా అంటే కూడా నేను తీసుకోను కూడా. అలాంటి క్యారెక్టర్ కాదు నాది. నువ్వు తగ్గమ్మా నీకు ఇది ఇస్తా అంటే ఏంటిది అది ఇచ్చేది? ఇచ్చేది ఏంటి సార్? అట్లాంటి టాపికే రాలేదు, అట్లాంటి టాపికే రాలేదు. మరి ఎలా తగ్గారు మీరు? తగ్గలేదు. ఎడ తగ్గినా తగ్గినా సార్, నాతో పార్టీ పెద్దలు మాట్లాడితే నేను సమ్మె చేయించుకున్నా. పార్టీ నుండి పిలిపి వచ్చింది కదా, ఆగమన్నారు, అప్పుడు ఆగాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం ఆలోచించాలి కదా. వ్యక్తిగతంగా నీ జరుగుతున్న అన్నీ బయట పెట్టినావు. పార్టీ నుంచి పిలిపి వచ్చి మన కంట్రోల్ కమ్మన్నప్పుడు కావాల్సిన అవసరం ఉంది, ఆగమ్మని చెప్పి నేను చెప్పాను. అంత ఎవరు మాట్లాడలే, ఏమి హామీలు ఆమెకు ఇవ్వలేదు. నేను ఓన్లీ పోనీ క్షమించు వదిలే చచ్చిపోతాంటున్నారు, బతలాడుతున్నారు, పార్టీ పెద్ద మాట్లాడు. ఈ మూడు రకాలు ఉన్నాయి, ఈ మూడు రకాలను కొద్దిగా స్వీకరించని రిక్వెస్ట్ చేసిన నా రిక్వెస్టింగ్ అక్కడ. వాళ్ళు అంత ఎవరు మాట్లాడలే, అంటే తప్పుగా ముద్రించబడ్డా నాకు నేను విలన్ గా తయారైపోయాను. అంటే కొంత అంటే ఒక ఇంటి యజమానిగా ఉన్నప్పుడు కొన్ని ఊళ్ళో ఉంటాయి సార్. మా గ్రామంలో సర్పంచ్ అంటే ఏంది, అడనదమ్ముడు కొట్టుకున్నా, బంధువులు కొట్టుకున్నా, భూమి కడ కొట్టుకున్నా, ఇలా జరిగిందని వస్తారు సార్. వచ్చినప్పుడు మనం ఇరువర్గాలు కూర్చోబెట్టి ఎవరో తప్పు ఉంటుంది, అంటే తప్పు మంచి చెడు ఆలోచించి నిర్ణయం చేసి కలపడం మన బాధ్యత. అది గ్రామాలలో చేసేది అది. అట్లా అయితేనే కేసులు కానీ అలా చట్టం నుండి చాలా వరకు రక్షించబడుతుంది. చాలా మంది పోలీసు దాకా పోకుండా కాపాడిన బాధ్యత గ్రామ సర్పంచ్గా గ్రామంలో పెద్దలకు ఉంటుంది. అది వెనుక ఎప్పటి నుంచి నా చిన్నప్పటి చూస్తున్నా, మన రిప్రజెంట్ అది కుటుంబ పెద్దగా. అందరూ చెప్తున్నారు మన ఇప్పుడు మన సమస్య వచ్చింది, మనం పెద్దల మాట కూడా వినాల్సిన అవసరం ఉంది, తగ్గాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను ఆలోచన చేసిన. రైట్ మేడం, మీరు చెప్పండి ఇప్పుడు మీకు సరే శ్రీహరి గారికి పెద్ద ఆయన గారికి ఇచ్చేసారు, ఇప్పుడు మీరు బరిలో ఉన్నారా? ఉన్నట్టేనా? ఎన్నికల బరిలో ఉన్నట్టేనా? రైట్, ఆయనకి ఇచ్చేసాడు కదా, మరి ఆగొచ్చు కదా. మీ పార్టీ కదా, మీ పార్టీ మనుషులే ముగ్గురు ఉన్నారు మీ పార్టీ. అంటే ఒకటే పార్టీ నుంచి రాలేదు సార్ ఇంకా. అంటే ఇప్పుడు మనం చూసిన రోజు స్టేట్మెంట్ లో టికెట్లు మారొచ్చు, పరిస్థితులు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, పరిణామాలు చేంజ్ కావచ్చు అనే ఆలోచన ఉంది కదా. ఇంకా పూర్తిగా ప్రకటించలే, బట్ ఇంకా టైం ఉంది. బీఫామ్ వచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఫైనల్. అంటే ఒక మాట, ఉన్న ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేంజ్ చేసి మరీ ఇచ్చి మళ్ళీ మారుస్తారని అనుకుంటున్నారా? మారుస్తారు, మారవచ్చు, మారకపోవచ్చు. బట్ అడగకుండా ఉండడం ఏంది మన మనసులో ఉన్నది? ఓకే, అడితే కదా తెలిసేది. బట్ లేట్ అయింది, ఏదేమైనా లేట్ అయింది. జస్ట్ టికెట్ ప్రకటించిన అడిగితే బాగుండు. అయినా ప్రయత్నం, పార్టీలు ఏం చెప్తుందో ఏం చెప్తారో మేము కూడా ఏంటంటే వెయిట్ చేస్తున్నాము. మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాము, పెద్దలకు డైరెక్ట్ కలవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ సమాధానం ఏమొస్తుంది ఇంకా మేము రిసీవ్ చేసుకోలే. రిసీవ్ చేసుకున్నాక ప్రణాళిక అయ్యింది, ఎలా ముందుకు పోవాలి ఎట్లా అనేది ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ గతంలో మహిళ అనే ఎమ్మెల్యే ఎప్పుడు కాలే ఇక్కడ. అన్నిట్లో మౌనంగా కూర్చుంటున్న నా దగ్గర మాత్రం నువ్వే మాట్లాడవు. మంచి చెప్తున్నారు కానీ రెండు ఉంటే బాగుంటది, బ్యాలెన్స్ అవుతుంది. మేడం మీరు చెప్పండి, ఇక్కడ మీకు అన్యాయం జరుగుతున్నట్టు ఫీల్ అవుతారా? అలా అస్సలు అనుకోండి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడ అన్యాయం జరుగుతుంది. నేనెప్పుడు అడ్వర్టైజ్ కావాలి, బాగా మాట్లాడాలి, రైట్? కానీ ఈ ఎమ్మెల్యే ఇష్యూ తర్వాత మీ పరువు ప్రతిష్టలు తగ్గినట్టు అనుకుంటున్నారా? ఈ ఎమ్మెల్యే విషయం వచ్చిన తర్వాత కొందరు ఏ అమ్మాయి కావాలని చేస్తుంది అని కొంత మిమ్మల్ని నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది, హేళనగా మాట్లాడుతున్నట్టు విన్నా నేను. ఇది మీకు ఏమైనా అనిపిస్తుందా లేదా? అంటే ఎవరో చెప్పడం వల్ల మీరు ఈ ఎమ్మెల్యే బరిలో నిలబడ్డారా? మీకు మీరు నిజంగా మీ నిర్ణయం అయినా కరెక్ట్గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. నా నిర్ణయం సార్ ఎవరో చెప్పింది? నేను ఒక్కటి అంబేద్కర్ గారిని ఫాలో అవుతాను, రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని ఫాలో అవుతాను. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి, అదొక ఆలోచన. ఎవరో చెప్తే చేయడం అనేది లేదు. నా గురించి నవ్వుకుంటున్నారు అని అంటే వాళ్ళు నవ్వుకున్న వాళ్ళకి వాళ్ళ సంస్కారము, వాళ్ళ సభ్యత అది నేను వాళ్ళకే వదిలేస్తా. ఎవరిని నేను ద్వేషించను, నన్ను అన్న వాళ్ళని ద్వేషించను, నన్ను అనని వాళ్ళని ద్వేషించను. నేను ఎలా ఉండాలి, నేను ఏం చేస్తున్నా, నేను ఎట్లా ఉన్నా అనేది నా హార్ట్కి తెలుసు. సో మీరు ఎవరు ప్రేరేపించడం వల్ల దిగల లేదు, అసలు లేదు. అట్లా నాకు ఒకటి సార్, నాకు ఏదైనా అనిపిస్తే చేయాలనిపిస్తే చేస్తా,
లేదు అంటే ఆపిస్తా. అవును, ఆ విషయం తెలుసు పాపం. ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి అంతే తప్ప నేను ఇది చెయ్యి, ఇట్లా పో, ఇట్లా మాట్లాడు, ఇట్లా ఉండు, ఇట్లా చెయ్యి, నేను అది నా నేను తీసుకోను అది ఎవరిది, నాకు అది నా చిన్నప్పటి నుండే లేదు నాకు ఆ ఆలోచన, నాకు లేదు అది. నేను ఈవెన్ దో ఇప్పటికి మీడియా ముందు చెప్తున్నా, నాకు మా అన్నకు పడదు తెలుసండి, సొంత నా తోడబుట్టి నన్నే పడదంటే ప్రేమ లెక్క కాదు. నాకు అన్న అంటే నాకు ఇష్టం, నాకంటే అన్ని ఇష్టం. మేమిద్దరం గౌరవంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం, చాలా రెస్పెక్ట్. ఈరోజు పోయి ఇట్లా మాట్లాడుతున్నానంటే, ఇంత నీతి నిజాయితీగా ఉన్నానంటే మా నాన్న సార్, మా నాన్న ఇచ్చిన సంస్కారం, మా నాన్న నేర్పించిన సంస్కారం. నాకు మా నాన్న నన్ను చాలా నీతిగా పెంచండి సార్. ఉన్నారా, ఏం చేస్తున్నారు? లేదు, చనిపోయింది సార. లేదు, చాలా నీతిగా పెంచిండు మా నాన్న. మా నాన్న ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు, ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాడు. అంత గొప్ప హృదయం నాన్నది. ఈరోజు అమ్మ, నాన్న, అన్న, మా వదిన, ఆమె కూడా నాకు ఒక తల్లిలాగా. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మా వదినదే. వాళ్ళు ఇచ్చిన సంస్కారము, వాళ్ళు ఇచ్చిన ఒక ధైర్యము, వాళ్ళు ఇచ్చిన ఒక నీతే నన్ను ఈరోజు కాపాడింది. నిజానికి నేను ఒక్కొక్కసారి నా జీవితం గురించి ఆలోచించుకుంటే సార్, ఈ 5 సంవత్సరాలు నేను ఈ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత నేనంటూ అజ్ఞానంలో ఉంటే, నాకంటూ జ్ఞానం లేకుంటుంటే అసలు నా లైఫ్ ఈరోజు ఎక్కడ పోతుండే, నా పిల్లల లైఫ్ ఏడబోతుండే, ఈరోజు నా భర్త ఏమైపోతుండే. ఈరోజు కొంచెం నేను ఎక్కడ కూడా ఎవరికైనా కొంచెం గింత సరెండర్ అయిపోయినా కూడా ఈరోజు నా లైఫ్ ఏంటి? ఈరోజు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాను సార్ నేను ఈరోజు. గత 3 సంవత్సరాల నుండి నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నా. నేను ఎంత ఆలోచిస్తే, ఎంత జ్ఞానంగా ఉంటే ప్రతి స్థలంలో, గ్రామాలలోనే కావచ్చు, మండల స్థాయిలోనే కావచ్చు, రాజకీయాలలోనే కావచ్చు, మీటింగ్లలోనే కావచ్చు, నేను ఎంత ఆలోచిస్తే, నేను ఎంత ఒకటి ఏంది, ఒక్క ప్రశ్నకి ఒక జవాబు నేను ఒక 10 రకాలుగా ఆలోచిస్తా సార్. ఆ 10 రకాలుగా నేను ఆలోచించుకుంటే ఈరోజు నా కుటుంబమే కావచ్చు, నేనే కావచ్చు, ఈరోజు నా తోడబుట్టిన తోడే కావచ్చు, ఈరోజు నన్ను అన్న తల్లిదండ్రులే కావచ్చు, 0 అయిపోతుండే. యావత్ భారత ప్రపంచంలోనే నాకు మాట్లాడే అర్హత లేని పరిస్థితి ఉంటుండే నాది. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడుతున్నావు అంటే నాకు ఇవన్నీ వస్తున్నాయి. మా అన్న నన్ను గేట్ దగ్గర నిలబడితే సహించకపోయేది నన్ను. ఊరికి నేను ఒకరింటి పోకపోయేది, ఫ్రెండ్స్ని కలవడానికి నేను పోకపోయేది. నా దగ్గరికే ఫ్రెండ్స్ వచ్చేది చిన్నప్పటి నుంచి, అంతే. నేను ఎవరి దగ్గరికి పోకపోయేది, నా దగ్గరికే వాళ్ళు వచ్చి మాట్లాడేది, నన్ను కావాలనుకొని కోరుకొని వచ్చేది. నా ఫ్రెండ్స్ అందరు ఈరోజు యుఎస్ఏలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, పూణేలో ఉన్నారు, గొప్పగా చెప్పుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ ఈరోజు అలా బ్రతుకుతున్నారు, ఒక్కొక్కళ్ళు 2 లక్షలు సంపాదిస్తున్నారు, మంచి ఉన్నత స్థానంలో, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. నన్ను నేను ఎప్పుడు తక్కువ చేసుకోను. నేను ఇంట్లో గిన్నెలు తోముకొని బ్రతికినా కూడా తక్కువ చేసుకోను ఎప్పుడైనా కూడా, ఎందుకంటే మా నాన్న నన్ను అట్లా పెంచలేదు. నన్ను పెంచిన విధానం వేరు, నన్ను పెంచిన విధానం వేరు, నాకు నేర్పించిన సంస్కారం వేరు, నన్ను నిలబెట్టిన స్టేజ్ కూడా వాళ్ళు నన్ను ఒక విధంగా పెంచారు. నన్ను టోటల్గా చెప్పుకుంటే అది ఈరోజు తీరదు, ఈరోజు ఆరదు. రైట్. అన్నది ఏంటంటే సార్, నేను ఏదున్నా మొహం మీద కొట్టినట్టే మాట్లాడతా, నాకు నచ్చిందే మాట్లాడతా, నాకు నచ్చిందే చేస్తా. ఈరోజు ఎవరైనా ఏదైనా ఇట్లా మాట్లాడిండ్రు అంటే ఖచ్చితంగా ఏ నువ్వు తప్పు చేస్తున్నారు అబ్బాయి నువ్వు మాట్లాడొద్దు అని చెప్తా. ఫ్యామిలీలో కూడా అంతే, నేను అది కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడొద్దు, అట్లా ఉండొద్దు అని చెప్తా. అన్న ఏమంటాడు, ఇట్లా బతుకుతే నువ్వు ఎట్లా బతుకుతావు సమాజంలో, ఏది కడుపులో దాసుకోవు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, నిజాలు చెప్తావు, ఏదన్నా ఉంటే ఫ్రాంక్గా మాట్లాడతావు, రఫ్గా పోతావు. ఈ రఫ్గా పోయిన వాళ్ళకి సమాజంలో స్థానం ఉండదమ్మా, నిదానంగా నెమ్మదిగా
కొంచెం కోపం తగ్గించుకోవాలి, కొంచెం ఎక్కడైనా ఏదైనా ఎదురైనా స్కూల్ నుండి కూడా ఇంతే సార్, స్కూల్లో కూడా ఇంతే. ఒక రిపోర్టర్ ఫ్రెండ్ చెప్తున్నాడు, అమ్మో ఆ మేడం దగ్గరికి మేము రాము, మాకు భయం ఆమె దగ్గర రావాలంటే అంటున్నారు. ఎందుకు రిపోర్టర్ మా రిపోర్టర్లు కొందరు, అమ్మో మేము ఆ మేడం దగ్గర రాము, మాకు భయం అంటున్నారు మీతో ఇక్కడ రమ్మంటే. ఏం చేశారు వాళ్ళని? నాతో అయితే ఇప్పటి వరకు ప్రతి రిపోర్టర్స్ కూడా ఎవరైనా కూడా తోబుట్టు లాగా నన్ను ప్రతి ఒక్కరు గౌరవించారు. నా ఇంటికడ కొన్ని మంచినీళ్ళు టీ తాగిపోయారు అంతే, నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. కానీ నా కోసం ఈరోజు ఎంతో పాజిటివ్ ఉన్నారు, ఎవరు నాకు నెగిటివ్ లేదు ఇప్పటి వరకు. నన్ను ఎవరు ఇంతవరకు ఒక మాట అనలేదు, నేను కూడా ఇంతవరకు. మీ ముందు ఎందుకు అంటారు, మీ ముందు అనరు కదా. ఇప్పుడు అన్ని మీకు బయట పెడుతున్నాయి, వాళ్ళు ఎవరెవరు ఏమనుకుంటున్నారు? పర్లేదు సార్, అనుకున్నా నా మంచికి అనుకుంటా సార్. అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, భయం కూడా అయి ఉండొచ్చు కదా. ఓకే సార్, అట్లా వారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సొసైటీలో ప్రతి ప్రశ్నించుకుంటా పోతూ అది అట్లా, దానివల్ల నువ్వు నిమ్మలం ఉండవు, ఏమని ఎదురుకోవచ్చు అనేది అంటుంటారు. నేను ఇలాగే బతుకుతా, నీలాగా నేను తగ్గించుకొని బతుకా, నేను ఎందుకు భయపడతా? అదే అదే అంటున్నారు వాళ్ళు కూడా, రిపోర్ట్లు కూడా అందుకే అమ్మ అవతే వాడు పెట్టుకుంటారు నాయన అనేలాగా. అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మాకు గొడవ అవుతుంది, స్టిల్ నా ఇప్పటికి కూడా మాకు అవుతుంది సార్. అంటే ఇప్పుడు అన్న కొద్దిగా బాలేక ఒక 5 మంత్స్ నుంచి మంచాల్లో పడుకున్నాడు, కొద్దిగా ఫిజికల్గా బాలేక. కానీ అన్న మంచిగున్నంత వరకు కూడా మొన్నటి దాకా కూడా ఒక్క 1/2 అవర్ అన్న మేము గొడవ పెట్టుకుందాం, పంచాయతీ ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే ఏంటంటే నీకు అవసరమా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతావు, ముక్కుసూటిగా మాట్లాడుతావు. అంటే మా అన్న కూడా ముక్కుసూటి మనిషే, ఆయన ఏదో కడుపులో విషయం పెట్టుకొని ఏదో ఇట్లా మాట్లాడటం ఆయన కాదు. కాకుండా ఏంటంటే నువ్వు ఆడపిల్లవు, నువ్వు ఇట్లా ప్రశ్నించడం మానుకో, బయటికి రావడం మానుకో. రీసెంట్గా మొన్న కూడా అంత బాగాలేకుంటుండి కూడా ఫోన్ చేసి తిట్టిండు, 20 నిమిషాలు తిట్టిండు నన్ను ఫోన్లో. ఇట్లానే పెట్టుకున్నా కానీ ఒక్కటి మాట్లాడలేను నేను. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేసుకుందాం అనుకుంటున్నావు, ఉంటావా చచ్చిపోతావా, చస్తావా సావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నీ గురించి ఎవడెవడో డిఎన్ఏ టెస్ట్ లేదు, వాడెవడో మాట్లాడేంది, ఏందమ్మా ఏం జరుగుతుందమ్మా, మన మన అసలు ఎట్లా అమ్మ ఎట్లా పెంచింది, నాన్న ఎట్లా పెంచిండు, అసలు మనం ఎట్లా ఉన్న వాళ్ళము, ఎవడో మాట్లాడుతుంటే నువ్వు మాటలు పడుడైందమ్మా, బ్యాడ్ కామెంట్స్ పెడుతుండ్రమ్మా, ఎందుకమ్మా ఈ యుద్ధం ఏంది, మాట్లాడుడేంది, బయటకు వచ్చుడేంది, నీ బయటకు వచ్చుడేంది, మాట్లాడుడేంది, మానమ్మా ఇప్పటి వరకు అయినా వద్దమ్మా, దీనివల్ల నీకు ఏం రాదమ్మా, నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అంటాడు. నీ ప్రాణాలను ఈరోజు తాకట్టు పెట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని ఈరోజు బలి చేసుకుంటున్నావు, నీకు సెక్యూరిటీ ఉండాలి నువ్వు అని అంటే నేను ఒక్కటే మాట అన్నా, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి చనిపోయిండ్రు, చనిపోయే వరకు కూడా వాళ్ళ వారి ఫోటోకి పూలదండ వేసి అడుగడుగున వారిని గుర్తు చేసుకొని జనాభా జనాలు లేరు ఈరోజు, 100% ప్రజలు ఉంటే మంచిగా, పోతే నన్ను కనీసం ఒక 10 మంది ఉన్న ఉండరా సార్ నాకు వెళ్ళి మాట్లాడే వాళ్ళు, 10 మంది ఏంటి, అందరూ మీ వెనకాల నిలబడ్డారు కదా. ఈ అక్క ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఈ రకంగా మాట్లాడుతుంది, ఈరోజు ధైర్యం చేసి బయటకు వచ్చింది, ప్రాణాలకి తీడ్చుకొని బయటకు వచ్చింది అనేది కొంతమంది అన్న నా రక్త సంబంధులు, ప్రపంచం 100% కాదు, అందరూ మీతోనే ఉన్నారు, అందరూ మీ వెనకాలే ఉన్నారు, పక్కకి ఎవరు లేరు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.